శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి. శ్రీపాద శ్రీవల్లభుల దర్బానునందు భోజనం సమృద్ధిగా పెట్టబడుచుండెను. అదేమి వింతో గాని అన్నపురాసులను ఎంతగా తీసిపెట్టుచున్నను తరుగుట అనేదే లేదు. మిగిలిపోయిన అన్నాన్ని శాకపాకాలను ఆ మహాప్రభువు కృష్ణానదిలో పోయిచుండెను. జలచరాలకు కూడా శ్రీపాదుల వారి ప్రసాదం అందజేయబడింది. శ్రీపాదుల వారు బాపనార్యులతో ఇలా అన్నారు, తాత, శ్రీశైలం నందు సూర్యమండలం నుండి శక్తిపాతం గావించితివి. నన్ను అవతరింపవలసిందని ఎంతో ఆర్తితో భరద్వాజుని ఆధ్వర్యంలో త్రేతాయుగం నందు పీఠికాపురమున సావిత్రుకాటక చయనం మహర్షులందరూ చేశారు. ఇచ్చిన మాటను నిలుపుకున్నటకు నేను అవతరించాను. బ్రహ్మస్వరూపం వాక్కునకు మనస్సునకు అందరానిదనియు, దత్తప్రభువునకు సాధ్యాసాధ్యాలనేవి ఉండవని గంటవలే కొట్టి చెప్పుదవు. దేశకాలాలను నేను సాగదీయగలను, సంకోచింపజేయగలను. నా ఇచ్ఛకు తిరుగులేదు. నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నుగాను ఏకం చేయగలను. అంతరిక్షం నందలి ఖగోళాలన్నీయును నా చేతిలోని బంతుల వంటివి. నీవు లాభాది మహర్షిగాను నందునిగాను భాస్కరాచార్యునిగాను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించాను. నేడు బాపన్నావధానులుగా వచ్చినప్పుడు నేను శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చాను. ఇందులో ఆశ్చర్యపడవలసినంతటి గొప్ప విషయం ఏమీ లేదు. అంతట వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇలా అన్నాడు, బంగారు కన్నయ్య, నీకు సర్వమును అతి సాధారణంగా కల్పించును. మాకు మాత్రం అంతయు అసాధారణంగాను రోమాంచకంగానూ ఉన్నది. శ్రీపాదులు ఇలా అన్నారు, తాత, నేను బహునేర్పరి అయిన శరాబును. ఎవరికి ఎంత ఇయ్యాలో వారి ధర్మకర్మాలు ఎట్టివో తూచి కొలచి మరీ ఇస్తాను. నా నుండి వెలువడే ఒక్క చిన్న కిరణమే మహాయోగిగా మహాసిద్ధునిగా మార్చును. అంతటి చిన్న కిరణాన్నే ఈ భూమి తట్టుకోజాలదు. కొద్దిపాటి కుండలిని ఇచ్చిననే మీరు భరించలేదు. అందుచేతనే నన్ను నేనే మాయలో దాచుకుంటాను. అవసరం కలిగిందని తోచినప్పుడు నేను ఎటువంటి అసాధారణమైన లీలనైనా ప్రదర్శింపగలను. నేను ఎత్తలేని బరువు లేదు. నేను పరిష్కరించలేని సమస్య లేదు. నేను ఇయ్యలేని వరాలు లేవు. నేను చేయలేని కార్యములు లేవు. పీఠికాపురం నుండి మిమ్మలను ఈ విధంగా రప్పించుటలో ఉద్దేశ్యం నేను దత్తుడనని ఎరుకుపరచుటకే. నరసింహవర్మ ఇలా అన్నారు, సర్వజనులను రక్షించు ఏకైక క్షత్రియుడవు నీవే. తక్కిన వారందరూ నామమాత్రపు క్షత్రియులు. అంతట శ్రీపాదుల వారిలా అన్నారు, క్షత్రియత్వం నా స్వభావన్నందు ఎల్లప్పుడూ ఉన్నది. నీవు శివాజీ మహారాజును నామమున మహారాష్ట్రం నందు అవతరించి సనాతన ధర్మాన్ని రక్షించవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. అంతట నరసింహవర్మగారు శ్రీపాద సార్వభౌములకు జయము జయము అని పలికారు. అమ్మాజమ్మగారిలా అన్నారు, నాయనా బంగారు కన్న, నీ కళ్యాణాన్ని కనులారా చూడాలని ఎంతగానో ఆశపడ్డాను. నీ కళ్యాణము రంగరంగ వైభవముగా జరగవలనని నీకు కళ్యాణనామం దిద్ది పెండ్లి కొడుగ్గా చూడాలని ఉన్నది. అంతట శ్రీపాదుల వారు, అమ్మమ్మ, అవశ్యం అట్లే అగుగాక. నేను కల్కి అవతారంగా శంబల గ్రామంలో జన్మించి సింహళన్నందు పద్మావతి అను పేర జన్మించిన అనఘాలక్ష్మిని లోక కళ్యాణ కారకంగా వివాహమాడేదను. అందులకు ఇంకనూ కొంత సమయం ఉన్నది. మీ కోరికను తప్పక నెరవేర్చేదను. ఏనాడైతే కొత్త అయ్యప్ప శబరిమలకు రాడో అదే కలియుగాంత సమయం అని గుర్తిరంగండి. ధర్మశాస్త్రగా అవతరించిన నేను మాట తప్పకూడదు కదా. కొంత సమయం వరకు వేచి ఉండక తప్పదు అన్నారు. వెంకట సుబ్బమాంబగారు, కన్నయ్య, నీవు పాలు పెరుగు మీగడ వెన్నా సేవించి చాలా రోజులైంది. నా చేతులతో తినిపించాలని కోరికగా ఉంది అన్నారు. అంతట శ్రీపాదుల వారు, అమ్మమ్మ, అవశ్యం తినిపించుము. నేను చాలా అలసి ఉన్నాను. మీరు బయలుదేరినప్పుడు పాలు పెరుగు మీగడ వెన్నా తెస్తున్నారని నాకు తెలియను. అనేక రోజుల ప్రయాణంలో అవి చెడిపోవా. మీ యొక్క వాత్సల్య ప్రేమకు బంధీనై ఆ పదార్థాలు చెడిపోకుండా ఈ విచిత్ర విధానంలో మిమ్మల్ని ఇచ్చటికి రప్పించాను. అమ్మమ్మ, ఎంత కష్టమును సహించి తినో చూడుము. అనేక క్రోసుల దూరము 18 గుర్రపు బండ్లను ఒంటరి వాణ్ణి ఈడ్చుకుని వచ్చుట సామాన్యమైన విషయమా? ఒళ్ళంతయు నొప్పులుగా కూడా ఉన్నది. నా చేతులు ఎంత బొబ్బలెక్కినవో చూడుము అనినంతనే వారు శ్రీపాదుల వారి చేతులను పరిశీలించి మిక్కుట ఆశ్చర్యపోయారు. నిజంగానే శ్రీచరణుల చేతులు బొబ్బలెక్కినది. వెంకట సుబ్బమాంబ వారి చేతులకు వెన్నరాసింది.
వేడి నీళ్ల కాపడం కూడా పెట్టింది. అసలు మాయా నాటక సూత్రధారి లీలా వినోదానికి అంతెక్కడ. రాజమాంబ బంగారు కన్నా నీకిష్టమైన హల్వాను చేసి నీ వెండి గిన్నెలో పెట్టి తెచ్చాను. దగ్గరకు రానాయన, నా చేతులతో కాస్త తినిపిస్తాను అని పలుగ్గా శ్రీపాదుల వారికి వారి అమ్మమ్మలు ముగ్గురునూ కలిపి ఆ హల్వాను తినిపించారు. ఆ హల్వా ఎంత తిన్ననూ తరుగుటలేదు. శ్రీపాదుల వారు చాలాసేపు ఈ వినోదాన్ని నడిపారు. శ్రీపాదుల వారు, అమ్మమ్మల ముగ్గురికి నా ఎందు ప్రేమ ఉండిన ఉండుగాక, ఇంత హల్వాను ఒక్కడినే తిన్న ఎడల జబ్బు చేయదా? మీరు చేయు ఈ పని ధర్మసమ్మతమేనా అని ప్రశ్నించి తన అన్నలకు, చెల్లెళ్లకు, భర్తలకు స్వయంగా తమ చేతులతో హల్వాను తినిపించారు. ఈ వచ్చిన వారిలో వెంకయ్య అను పంటకాపు ఒకడు ఉండెను. అతని ఇంటనే శ్రీపాదుల వారు దత్తదీక్షలనిచ్చారు. వెంకయ్య కూడా తన చేతులతోనే హల్వాను పెట్టి గుర్రములు తోలిన వారికి, గుర్రాలకి, మిగిలిన అందరికీ పెట్టమన్నారు. ఆ వెండి గిన్నెను వెంకయ్యకు బహుమానంగా ఇచ్చారు. అప్పలరాజశర్మ, నాయనా బంగారు, నీవు దత్తప్రభు అని తెలియక ఏమైనా అపరాధాలను చేసిన ఎడల క్షమించవలసింది అని ప్రార్థించారు. నాన్న, నేను నీ బిడ్డను, తండ్రిని బిడ్డ క్షమించుటయా, ఎంతటి విడ్డూరం! మీరు బిడ్డనైన నా మీద వాత్సల్యామృతాన్ని కురిపించవలేదు, సదా నా అభ్యుదయాన్ని కాంక్షించాలి అని పలికారు. వెంకావధానులు గారును, ఆమె ధర్మపత్నియు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. అంతటా శ్రీపాదుల వారిలా అన్నారు, మామయ్య, మన బంధం శాశ్వతమైంది. నేను మీకు మాత్రమే మేనల్లుడను కాను. మీ వంశంలో జన్మించిన ప్రతి వ్యక్తియు నన్ను మేనల్లునిగానే భావించవచ్చు. నేను దివ్యలీలలతో మిమ్ము అలరించదు. కల్కి అవతార సమయం నందు పద్మావతీదేవిని కుమార్తెగా భావించి మీ ముచ్చటలన్నింటినీ తీర్చుకొనవచ్చు. సుమతీ మహారాణికి దుఃఖం పెళ్ళుబికెను. కళ్యాణనామాన్ని దిద్ది పెండ్లి కుమారునిగా చూసుకోవాలనే కోరిక ఆమెకు తీరకపోగా తన కన్నబిడ్డ యతీశ్వరుడై విరాగిగా కనిపించుట ఆమెకు దుస్సహనమాయను. అంతటా శ్రీపాదుల వారు కన్నతల్లి దరిచేరి, అమ్మా, నాకు అనసూయామాత ఒకటి, నీవు ఒకటి కానే కాదు. నీ కోరికలను కల్కి అవతారంలో తప్పక తీరుస్తానని అభయమిచ్చారు. అమ్మా, నీ గర్భవాసంలో జన్మించుట చేతనే నేను ఇంత గొప్పవాడినయ్యాను. నీ వాత్సల్యామృతం చేతనే నేను పోషింపబడ్డాను. అమ్మా, వాసవి ఎంత పనిచేసిందో చూశావా? నాకు ఆకలి కాగా పసిపాపుడుగా మారి అనసూయామాత వద్దకు స్తన్యంగోలుటకు పోగా ఆ రక్కసి పాలన్నయు తానే త్రాగివేసి, అన్న, నీవు సుమతీమాత వద్దకు పోయి పాలు త్రాగు, నీవు ఆలస్యం చేసినచో ఆ పాలను కూడా నేనే తాగివేస్తానని బెదిరించింది. నేను ఏమి చేయాలో నీవే చెప్పమ్మా అన్నాను. ఈ మాటలను అన్న తక్షణమే శ్రీపాదులు వారు పసిపాపుడుగా మారిపోయారు. క్రింద కటిక నేల మీద పరుండి తన తల్లి వైపు దీనంగా చూడసాగారు. అంతట సుమతీ మహారాణికి దుఃఖం పెల్లుబికి వచ్చింది. బిడ్డను ఎత్తుకున్నది, స్తన్యన్నిచ్చింది, అమ్మా వాసవి అని పిలిచింది. శ్రీపాదుల వారి పోలికలోనే ఉన్న నెలల పసిబాలిక నేల మీద కనపడింది. ఇద్దరును చెరుకు వంక స్తన్యపానం చేశారు. సుమతీమాతకు దుఃఖమంతయు పటాపంచలయ్యింది. వెంకయ్య ఇలా అన్నాడు, మహాగురువులకు ఒక చిన్న విన్నపం. ఇంతటి దివ్యలీల నడిచిన ఈ దర్బారు ప్రదేశం, దీనిని ఆనుకుని ఉన్న విశాల భూభాగమంతయు విశ్వవిఖ్యాతమవ్వవలెను. శ్రీపాదులిలా అన్నారు, భవిష్యత్ కాలమున నా దర్బారు పక్కా భవనంగా నిర్మింపబడును. అందులో గోవులు కూడా ఉండును. అందున లీలలు అసంఖ్యాకంగా ప్రదర్శించబడును. ఇది నా కళ్ళారా చూసిన అనుభవం. ఇందు నేను రాసినది అక్షర సత్యం. అచ్చట ఉన్న ఆగంతుకులందరికీ నిద్రమత్తులాంటిది ఆవరించును. కొద్దిసేపటిలో నేనును, సన్యాసియును, శ్రీపాదుల వారును తప్ప మరెవ్వరునూ ఆ దర్బారును కానరాలే. వారందరూ ఏమైనారు అని నేను ఆందోళన చెందాను. ఏదైనా రాక్షసమాయ వారిని బలికొన్నదా అను సందేహం కలిగింది. శ్రీపాదులిలా అన్నారు, నా సన్నిధిలో ఏ రాక్షసమాయయూ పనిచేయదు. వారందరినీ తిరిగి క్షేమంగా పీఠికాపురానికి చేర్చాను. యద్భావం తద్భవతి. నన్ను ఎవరు ఏ భావంతో అర్చించెదరో వారిని ఆ భావంలోనే తరింపజేయదు. ఇది నా వ్రతం. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.